కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహరరెడ్డి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద నిరసన దీక్షకు దిగాడు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు లీడర్లకు న్యాయం జరగాలంటే రేవంత్ రెడ్డిని పీసీసీ పదవి నుండి తొలగించాలని, టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని, రేవంత్ రెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే తనకు ఎలాంటి చోకస్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆరోపించారు. వారిని కూడా సస్పెండ్ చేసే వరకు మా యొక్క ఈ పోరాటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అలా నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ, 120 ఏళ్ళ చరిత్ర గల పార్టీ, మరి ఒక వీడియో ప్లే అయిందని చెప్పేసి నియోజకవర్గ నాయకునిగా మొన్ననే నేను పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో నా ఇంటి పార్టీ. నేను గతంలో 1995 నుంచి 2013 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. ఆమ్ ఆద్మీ సిపాయి రాహుల్ గాంధీ ఆర్గనైజేషన్లో నేను రాష్ట్ర ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడిని మరి 13లో 14లో ఈ యొక్క తెలంగాణ అభిమానంతో తెలంగాణ రావాలనే ఒక ఆకాంక్షతోటి టీఆర్ఎస్ పార్టీలోకి పోయి అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేలకు రాసి నేను అక్కడే వాళ్ళతో సస్పెండ్ ఆర్డర్ వేసుకొని జీవితం మొత్తంలో నేను ఏ రాజకీయంలో ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఎలాంటి అన్యాయం చేయకుండా నన్ను అర్ధంగా సస్పెండ్ చేసి నువ్వు ఎలా ఓ రాను ఉన్నాయి కదండి, మీరు డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ మీద ఈ 200% ఆరోపణలు వస్తున్నాయి. నువ్వు ఎదిగే నాయకుడు ఎవరున్నారు? కొత్త మనోహరుడు సీనియర్ ఉన్నాడు. అతనికి ఇస్తే నేను ఇచ్చిన మాట ఇచ్చిన వాళ్ళు ముందు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏడా అభ్యంతరం ఏడా ఇబ్బంది జరుగుతుందో మీరు అని చెప్పేసి నువ్వు ఇలా ఇవన్నీ ఇలాంటి విషయం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.